నమస్కారం. వెల్లెనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐఐటి నీటిలో విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయవద్దని వామపక్ష ధర్నా. పట్టణంలోని విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు ఐఐటి నీటిలో స్టేట్ 3-7 ర్యాంకులతో పాటు జేఈఈ మెయిన్లో 1624 ర్యాంకు ఇండియా లెవెల్లో రావడం ఎంతో అభినందనీయంగా ఉందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కళాశాల డైరెక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ, ప్రిన్సిపల్ విజయ్ ఢంకా మోగించిన విద్యార్థిని విద్యార్థులతో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. 2023 ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్ష ఫలితాల్లో విజయ్ భేరి మోగించి అతి తక్కువ మందితో విద్యార్థులతో టౌన్ ఫస్ట్ సాధించడం ఎంతో అభినందనీయంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. ఐఐటి నీటిలో జేఈఈ మెయిన్లో కళాశాల విద్యార్థులు రాణించడం పట్టణానికి ఎంత గౌరవంగా ఉందన్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఎంతో శ్రద్ధ కలిగి విద్యను అందించిన ప్రతి ఒక్క అధ్యాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. చాలా అద్భుతంగా ర్యాంకులు సాధించి మరి మనకంటూ వినుకొండలో ఈ స్థాయిలో చెప్పగలిగిన అటువంటి మరి లెక్చరర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ శ్రీనివాస శర్మ గారు, ప్రిన్సిపల్ గారు శ్రీవల్లిక గారు, నిజంగా చాలా అద్భుతంగా ఇలాంటి రిజల్ట్స్ రావడం చాలా మంచి ఆనందాన్ని, సంతృప్తిని, వినుకొండ ప్రాంతానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చారని చెప్పే దాంట్లో ఎంతమాత్రం సందేహం లేదు. శ్రీనివాస శర్మ గారు అన్నింటిలో కూడా ఆయన భాష ప్రవీణులు, మంచి భాష, మంచి సాంప్రదాయాన్ని, మంచి సంస్కృతిని బిడ్డలకి అన్ని విధాల ఒక క్రమశిక్షణని అన్ని విధాల ఆ శ్రీవల్లిక గారు కూడా అదే మాదిరిగా బాగా గౌరవాన్ని తీసుకొచ్చారు ఆ విశ్వసాయి జూనియర్ కాలేజీకి. మరి ఆ కాలేజీ మంచి దినదిన అభివృద్ధి చెందాలని, ఇవాళ దాదాపుగా మరి మంచి ర్యాంకు 1624 ఆల్ ఇండియా ర్యాంకుల్లో 1624 వినుకొండకు రావడం, అందులో మన విశ్వసాయి జూనియర్ కళాశాలకి మరి ఆ గౌరవాన్ని అది రావడం మన వినుకొండకు కూడా గర్వకారణమని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ మరొకసారి ఆ మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు ఉత్సవం విశ్వసాయి జూనియర్ కళాశాల ఐఐటి జేఈఈ మెయిన్స్ రిజల్ట్ రావడం జరిగింది. ఈ రిజల్ట్లో మేము అనుకున్న విధంగా మంచి ర్యాంక్ సాధించాము. ఆల్ ఇండియా స్థాయిలో 1624 ర్యాంకు మా విద్యార్థులకు రావడం జరిగింది. ఇలాంటి మంచి ఐఐటి ర్యాంక్సే కాకుండా ఎంసెట్లోనూ మంచి ర్యాంక్ వస్తూ ఉన్నాయి, అలాగే ఇంటర్మీడియట్లో కూడా టౌన్ ఫస్ట్ సాధిస్తూ గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము విద్యా సంస్థని నిర్వహిస్తూ ఉన్నాము. రేపు రాయిపోయే ఎంసెట్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయని భావిస్తూ ఉన్నాము. ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ విద్యా సంస్థ నుంచి నూతనంగా మహిళా జూనియర్ కళాశాలను కూడా మేము ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఉన్నాము. ప్రేక్షకులందరూ కూడా, మన వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా విశ్వసాయి జూనియర్ కళాశాల చక్కటి విద్యను అందిస్తుందని చెప్పి మరొక మార్గం తెలియజేస్తాను. క్రైస్తవ సమాఖ్య ఐక్యత పేరిట వచ్చిన పత్రిక ప్రకటనతో నియోజకవర్గంలోని క్రైస్తవులకు ఎటువంటి సంబంధం లేదని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం రాజకీయ కోణంలోనే ఐక్య వేదిక పేరిట అతి కొద్ది మందితో పత్రికా ప్రకటన విడుదల చేయడం బాధాకరమన్నారు. శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న క్రమంలో క్రైస్తవులకు ఎంతో విలువ ఇస్తున్నారన్నారు. గతంలో క్రైస్తవ సంఘాల పేరిట లక్షల్లో చందాలు వసూలు చేసి వాటి లెక్కలు నేటి వరకు పాస్టర్లకు ఎవరికీ తెలియజేయలేదని చెప్పారు. నిన్న జరిగిన సమావేశంలో చర్చి ప్రెసిడెంట్కు ఎలాంటి సంబంధం లేదని ఇమ్మానుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి ప్రెసిడెంట్ పందుల సాల్మన్ రాజు తెలియజేశారు. ఈరోజున
క్రైస్తవ ఐక్య వేదిక అనే పేరున సమావేశం నిర్వహించాలి. ఆ సమావేశానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ క్రైస్తవులకి ఇవాళ జరిగిన అటువంటి సమావేశానికి ఏం సంబంధం కలిగి తెలియజేస్తుంది. అలాగే ఇదికుండా ఎన్ఎస్పి కాలనీలో ప్రధానంగా గురుకుల పాఠశాల ఉంది, కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల ఉంది, ఎస్సీ బాయ్స్ హాస్టల్, ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ఎస్టీ గురుకుల పాఠశాల ఉంది. ఇవన్నీ కూడా ఎక్కువగా క్రైస్తవుల పిల్లలే చదువుకుంటున్న పాఠశాల. ఈ క్రమంలో మరో సంవత్సరంలో ఎలక్షన్ ఉందనగా కొత్తగా ఒక అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చింది. ఈ సందర్భంగా కొత్తగా ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి ఎన్ఎస్పి కాలనీలో మాకు 10 ఎకరాలు స్థలం ఇవ్వండి అనేది ఏదో ప్రభుత్వాన్ని కానీ లేదంటే స్థానిక శాసనసభ్యుల వారిని బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఉందని మేము భావిస్తున్నాం. ఇది ప్రధానంగా బ్లాక్మెయిల్ చర్య కానీ ఇది వాస్తవానికి ఏమాత్రం జరిగే పని కాదు. ఎందుకంటే 20 ఎకరాల్లో ఒక షాపింగ్ కాంప్లెక్సు, కూరగాయల మార్కెట్టు, ఒక 100 బెడ్డెడ్ హాస్పిటల్, ఒక పాఠశాల, గర్ల్స్ హై స్కూల్ మొత్తం నిర్మించడానికి రంగం సిద్ధమైన క్రమంలో ఈ రకమైనటువంటి ఒక ప్రకటన చేయడం అనేది కొంత బాధాకరం. దీనికి విచారిస్తున్నాం. ఇటువంటి ఎన్నికల ముందు చేసేటటువంటి ఇలాంటి ప్రక్రియలను మానుకోవాలని చెప్పి మేము సూచిస్తున్నాం. అలాగే సోనం గారికి, అలాగే నియోజకవర్గ అధ్యక్షులు, ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ నియోజకవర్గ అధ్యక్షులైనటువంటి నమ్ముల రామానిజయ్ గారికి, అలాగే అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ పొలిటికల్ వింగ్ పల్నాడు జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ ప్రసన్న కుమార్ గారికి, అలాగే వెనుకొండ అధ్యక్షులు దేవప్రసాద్ గారికి, మూజన్న మండల అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి, సావజాపురం సెక్రటరీ గారైనటువంటి ఇస్రాయల్ గారికి, అలాగే నియోజకవర్గ సెక్రటరీ గారైనటువంటి గాంధీ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ, నిజంగా నిన్నటి దినాన జరిగినటువంటిది క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అభివృద్ధిని నలుగురికి మనం పరిచయం చేయాలి. అయా ఇదిగో మనం ఎట్లా వెళితే బాగుంటుంది అనేది చెప్పాలి, కానీ విమర్శనాస్త్రాలు ఇతరుల మీద ప్రయోగించకూడదని మరొకసారి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు. ప్రకటనలన్నీ ఈ సందర్భంగా ఖండిస్తూ భవిష్యత్తులో మనం సాధించాల్సినటువంటి అభివృద్ధి ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలని ఈ సందర్భంగా ఆ విమర్శలు చేసినటువంటి వారికి అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ పొలిటికల్ వింగ్ అధ్యక్షుడిగా ఈరోజు ఈ చర్యని ఖండిస్తూ ఉన్నాను. మా తెలుగుబాటు చర్చి ఈ స్థలాలన్నీ ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి తీసి నిన్న చర్చి కూడా కట్టించాడు మాకు. చర్చి కూడా నిర్మాణానికి మిషన్ బంగ్లా చర్చి నిర్మాణానికి కూడా మాకు తోడ్పడినాడు. ఇంకా మా సమస్యలన్నీ కూడా ఎంత స్థాయిలో ఉన్నాయో అన్నీ కూడా తోడ్పాటు చేయించి మళ్ళీ మేము స్కూల్ వగైరా చేసి అభివృద్ధి చెందడానికి మాకు విద్యాలయాలు, స్కూల్స్ వగైరా ఏర్పాటు చేస్తానన్నారు. మరి రోషన్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్కు నేను తెలియకపోయాను, నాకు ఇక మీద ఎలాంటి సంబంధం లేదు. పట్టణంలో నూతనంగా జయలక్ష్మి ఆటోమోటివ్ వారి మారుతి సుజుకి షోరూం స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ షోరూం నందు సేల్స్ మరియు సర్వీస్ ను పట్న మరియు పరిసర ప్రాంత ప్రజలు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా షోరూం యాజమాన్యం తెలియజేశారు. వినుకొండ నందు మొట్టమొదటి కార్ల షోరూం ప్రారంభించుట మంచి శుభపరిణామమని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. షోరూం యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు. చాలా సంతోషం. మరి వెల్కమ్ వినుకొండ. ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద స్థాయిలో పెద్ద పెద్ద ఆటోమొబైల్స్, మరి జయలక్ష్మి మరి కార్లు కంపెనీ, మారుతి కార్లు కంపెనీ మన వినుకొండ పట్టణానికి రావడం, మరి ఆ షోరూమ్ మరి ఇక్కడ ఇష్టవరాజపల్లె వినుకొండ ఆర్థ మధ్యలో వినుకొండ మరి శివారులో
బ్రహ్మాండమైనటువంటి కాదు షోరూమ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. వాస్తవంగా విలువన పుట్టడానికి చాలా మంచి షోరూమ్ పెట్టాం. అందుబాటులో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఖరీద్ చేసుకునేదానికి ఏ వినుకొండ నుంచి నరసరాపేట నుంచి గుంటూరు పోనవసరం లేదు. మన ప్రాంతంలోనే ఇక్కడే తీసుకోవచ్చు, ఇక్కడే సర్వీసింగ్, ఇక్కడే మెకానిజం, అన్ని విధాల ఇక్కడ వనరులు ఏర్పరిచినటువంటి మన మిత్రుడు శ్రీరామ్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ జయలక్ష్మి నీళ్ళ ఎవరైతే ఉన్నారో వారు రాయపాటి సామచారు గారు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ మా ఊర్లో పెట్టేందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు. మారుతి సుజుకి షోరూమ్ ప్రారంభించినటువంటి కార్ షోరూమ్ ప్రారంభించినటువంటి నారాయణ చౌదరి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారి గతంలో గుంటూరులో కానీ ఇతర చోట్ల పెట్టినటువంటి బ్రాంచ్లు కూడా చాలా విజయవంతంగా నడిపించారు. మారుతి కార్లకు మంచి సర్వీస్ కూడా ఇచ్చారు. సో ఈరోజు మన వినుకొండలో మొట్టమొదటి మారుతి కార్ సర్వీస్ సెంటర్లో మారుతి షోరూమ్ రావడం ఎంతో అభినందనీయం. ఈరోజు చాలామంది మారుతి కార్లు కొనాలని చెప్పేసి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎంత దూరం గుంటూరు పోయే పని లేకుండా సర్వీస్ సెంటర్ కూడా సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ వినుకొండ రావడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా నారాయణ చౌదరి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కంపెనీలు చాలా రావాలి వినుకొండకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న యువకులకి ఎంప్లాయ్మెంట్ రావాలని కూడా ఆకాంక్షిస్తున్నాను. సిపిఐ, ఏఐటియుసి, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ వినుకొండ ఆధ్వర్యంలో పట్టణంలో రాస్తారోకు కార్యక్రమం నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ప్రాణ త్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరంగా కాకుండా కాపాడుకుంటామని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. వామపక్షాలు, కార్మిక సంఘాల, లౌకికవాద రాజకీయ పార్టీల పిలుపు మేరకు ప్రజా సంఘాలను కలుపుకొని రాస్తారోకు కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. 2 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల మద్దతుతో పోరాడుతూ దీక్షలు నిర్వహిస్తున్న విశాఖ నగరవాసులు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజలకు ఆయన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాబోయే కాలంలో విశాఖ ఉక్కును నిలబెట్టుకోవడం కోసం ఎన్ని పోరాటాలకైనా త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాస్తారోకు చేస్తున్న సిపిఐ నాయకులను పట్టణ పోలీసులు భగ్నం చేసి రాస్తారోకోను విరమింపజేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలని ఉర్రూతలూగుతా ఉందో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ రోజున వినుకొండ పట్టణంలో, అలాగే మన పల్నాడు జిల్లాలో పోలీసుల చేత ఈ రాస్తారోకోలు చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తా ఉంది. మేము కోరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నావా? నరేంద్ర మోడీ ఈ విశాఖ ఉక్కును అమ్ముతూ ఉంటే చూస్తూ ఉండాలనుకున్నావా? ఎవరైతే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు నువ్వు అనుకూలమా వ్యతిరేకమా ఒక్క మాటలో తేల్చెప్పమని అడుగుతా ఉన్నాం. పోలీస్ కాల్పుల్లో 32 మంది మరణించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విశాఖ ఏర్పాటుకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5,000 కోట్ల బడ్జెట్ తో స్టార్ట్ అయిన ఉక్కు ఫ్యాక్టరీ 40,000 కోట్లతో ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఇది లక్షల్లో వస్తుందని చెప్తా ఉన్నారు. కరోనా వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అందించింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. దేశవ్యాప్తంగా ఉక్కు ఫ్యాక్టరీ నుంచి ఆక్సిజన్ అందించి ప్రజల ప్రాణాలు కాపాడడంతో పాటు ఉత్పత్తి ఎక్కువ ఉన్న వాటి పైన సొంత గనులు లేకపోవడం ద్వారా ఈరోజు ప్రైవేట్ గన్న చేస్తా ఉన్నారు. అందుకోసమే ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయించండి, సొంత గనులు ఇవ్వండి, కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ కన్నా కాకుండా వాళ్ళు ఈరోజు అక్కడ టెండర్లో పాల్గొన్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం కూడా దానిపైన స్పందించకపోవడం బాధాకరం. అదేవిధంగా మీరు పోరాడకుండా పోరాడే వారిని అణచివేసే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రను
కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 1959 సంవత్సరంలో ఏప్రిల్ 28 నుంచి మే 3 వరకు మొట్టమొదటిసారిగా ఢిల్లీలో సదస్సు నిర్వహించుకోవడం జరిగిందని, ఆ సదస్సుకు 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని, అఖిల భారత యువజన సమాఖ్య AISF ఆవిర్భవించిందని రాష్ట్ర కార్యదర్శి నక్కా లెనిన్ తెలియజేశారు. AISF పట్నక నాయకులు బూదాల సాగర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లెనిన్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. పోరాటం చేస్తామని అందులో భాగంగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకందరూ కూడా ఓటు హక్కు కావాలని పోరాడింది. అదేవిధంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగం ఉపాధి కల్పించమని, దేశంలో మత రాజకీయాలకు వ్యతిరేకంగా యువతను చైతన్యవంతం చేసి అనేక ఉద్యమాలు రూపకల్పన చేయడం జరిగింది. ఈ దేశంలో విచ్ఛిన్నకర ఉద్యమాలు, కమ్యూనిస్టార్ ఉద్యమైన ఇతర ప్రాంతాల ఉద్యమాలు వస్తే మా దేహ ముక్కలైన దేశాన్ని ముక్కలు కానివ్వని పెద్ద ఎత్తున పోరాటం చేసింది. అందులో భాగంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం భాష ఒకే భాష మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం నుంచి హైదరాబాదు రాజధాని కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అనేక ఉద్యమాల్లో AISF పోరాడింది. అందుకోసమే ఈరోజు చెప్తా ఉన్నాము, చదువుకున్న వాళ్ళకి విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు ఈ మూడు కూడా ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు కాపాడిన బాధ్యత కేంద్రం రాష్ట్రమైన ప్రభుత్వం చేసిన బాధ్యత. ఈరోజు అనేక మంది ఉద్యోగాల కోసం చదివి MBA PhD చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసివేసి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా సుమారు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఉద్యోగాల భర్తీ కోసం ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు, ఎస్ఐ కాలుష్యం ఉద్యోగాలు, సిఎస్ఏ లాంటి ఉద్యోగాలు ఖాళీ ద్వారా చదువుకుని నిరుద్యోగంగా మారుతున్న నేపథ్యం. ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం ద్వారా ఉద్యోగస్తులు వయో పరిమితిని 62 సంవత్సరాలు పెంచారు. కానీ టీచర్ పోస్ట్ లాగా ఈరోజు తీవ్రంగా విద్యా వ్యవస్థ అర్థమవుతున్న నేపథ్యం. ఈరోజు విద్యారంగంలో మార్పు రావాలంటే స్థానిక ఉద్యోగాలు భర్తీ చేయాలి, యువత ఉపాధి కల్పించాలి, అదేవిధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కానీ దేశం కానీ అభివృద్ధి అవుతున్న నేపథ్యం. అందుకోసమే హైదరాబాద్ యువత సమస్య AISF విద్యా వైద్యం ఉపాధి అనేది ప్రాథమిక హక్కులు. ఈ హక్కులందరూ కూడా కావాల్సిన బాధ్యత ఉంది. ఈ హక్కుల పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో ప్రత్యక్షంగా యువత పాల్గొంటున్నాం. పల్నాటి ప్రాంత వాసుల 7 దశాబ్దాల కల అతిపెద్ద నీటి ప్రాజెక్టు వరికపొడిసల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టమైన వైల్డ్ లైఫ్ అనుమతులకు క్లియరెన్స్లను కేంద్రం ఇవ్వడం ఎంతో అభినందనీయంగా ఉందని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్లియరెన్స్లు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి పంపిన నివేదికలను కేంద్రం పరిశీలించి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ నుండి అనుమతులను జారీ చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఎంతో కృషి చేయడం అభినందనీయంగా ఉందన్నారు. అలాగే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అటవీ శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కృషి అనిర్వచనీయమన్నారు. అనంతరం బొల్లాపల్లి మండల నాయకులు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును ఘనంగా సన్మానించారు. ఆ ప్రాజెక్టు బొల్లాపల్లి మండలానికి రావాలని గతంలో ఎందరో ముఖ్యమంత్రులు మరియు శంకుస్థాపనలు చేశారే కానీ ఎక్కడా దానికి ఫారెస్ట్ అనుమతులు కానీ, ఎగర ఫారెస్ట్ అనుమతి కానీ ఏ అనుమతులు లేకుండా ఏదో వాళ్ళు కళ్ళ నీళ్లు తిరిగేటట్టుగా ఏర్పాటు చేశారు. అది చెప్పాడు మన ఎక్విటీకి మన కృష్ణానాయక్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మన పార్టీ తరపు నుంచి వాళ్ళ రంగారావుగారి దేవాలయ సమితి తరపు నుంచి పాదయాత్ర చేశాడు మన ఎన్పిటిసీ కృష్ణారావు. మరి ఆ తర్వాత ఆ కృష్ణానాయక్ చెప్పింది, ఆ తర్వాత మేము కూడా అది అసెంబ్లీలో మాట్లాడటం కానీ మామూలుగా డిఎస్లో మాట్లాడటం కానీ అనేక సార్లు అనేక మార్లు మాట్లాడటం జరిగింది. దాంట్లో మరి పిఆర్కే గారు
రామకృష్ణారెడ్డి గారు మాచర్ల ఎమ్మెల్యే, మన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అందరూ నేను అందరం కలిసి దీన్ని ఎత్తున అందరం కలిసి దీన్ని ఎక్కువ ప్రయత్నం చేయడం జరిగింది. స్టేట్ అనుమతులు స్టేట్లో అన్ని విధాల ఎమ్మెల్యేగా మేమందరం అన్ని చేస్తాం. కేంద్రం ఫారెస్ట్ అనుమతులకి మా ఎంపీ గారు పూర్తిగా ఆయన కూడా కృషి చేశారు. అందువల్ల అన్ని విధాల పర్మిషన్లతో ఇవాళ బొల్లాపల్లి మండలానికి, ఎలుగుర్తి మండలానికి, దుర్గి మండలానికి బ్రహ్మాండంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని సందర్భంగా గతంలోనండి ఈ తెలుగుదేశం వాళ్ళు బసి పూసి మారేడుకాయ చేసే విధంగా చేశారు. మేము దుర్గి అదేవిధంగా ఎల్లుర్తికి మేము 350 కోట్లు తెచ్చామని ఒక పిచ్చి జీవో తీసుకొచ్చి అడ్మిట్టారు. ఇవాళ దాదాపుగా అధికార పార్టీ మనం అధికారం వచ్చిన కాడ నుంచి ఈ రోజు దాకా ఆ అనుమతులన్నీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ అనుమతులన్నీ ఇవ్వటం ఇప్పటికి జరిగింది. మరి వాళ్ళు అప్పటికప్పుడు మేము ఎలక్షన్ ముందు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంజనేయులు గారు డ్రామా కంపెనీ లాగా మాట్లాడి అది ఇవాళ అన్ని అనుమతులతో సిద్ధంగా ఉంది. బొల్లాపల్లి మండలం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది కంపల్సరీగా శంకుస్థాపన ఈ నెలలో జరిగిద్దని అన్ని విధాల మనకి మంచి అవకాశాలు కల్పిస్తారని ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఫైనాన్స్ లో కూడా 1273 కోట్లు ఈ ప్రాజెక్టు పెట్టింది. ఇంకా కూడా ఎస్ఎస్ కూడా పెట్టాల్సిన అవసరం వచ్చింది, అది కూడా ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళంతా చెప్పేవన్నీ కూడా మోసపూరితమైన మాటలు తప్ప వాస్తవాలు అసలు చెప్పరండి. ఆయన ఎవరు అంటాడు ఆంజనేయులు అని ఆయన చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆ భాష వేరుగా మాట్లాడి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడతా జీఎస్ ఆంజనేయులు మాట్లాడాడు. ముసలోడు అంటే ఏంటి అనే దాంట్లో ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే 100 సార్లు అన్నాడు అతనే ఆంజనేయులే ముసలోడు చంద్రబాబు నాయుడు అని. ముసలోడిని వాస్తవంగా ఆయన అనొచ్చు ఎవరైనా అనవచ్చండి. ఏమంది ఎందుకంటే 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని నడికారు వయసు అంటారు. 60 సంవత్సరాలు నిండినటువంటి వారిని కుక్కల దాడిలో మృతి చెందిన జింక పట్టణంలోని చెక్పోస్ట్ సమీపంలో ఒక జింకను వీధి కుక్కలు వెంటపడి గాయపరిచిన సంఘటన మంగళవారం రాత్రి 3 గంటల సమయంలో చోటు చేసుకుందని ఫారెస్ట్ రేంజ్ అధికారి సయ్యద్ హుస్సేన్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన జింకను పశువైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తుండగా 4:30 సమయంలో చనిపోవడం జరిగిందని తెలిపారు. నిన్నటి రోజు నుంచి కురిసిన ఉరుములతో కూడిన వర్షాల కారణంగా బెదిరిపట్న సమీపానికి రావడం జరిగిందని, వీధి కుక్కలు వెంటపడడం వల్ల వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో జింక గోడను గట్టిగా గుద్దుకోవడం వల్ల నోటి భాగాన తీవ్రంగా గాయం జరిగిందని, కుక్కలు కూడా వెనుక భాగాన గాయపరచడం జరిగిందన్నారు. పోస్టుమార్టం జరుగుతుందని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పై అధికారులకు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. రాత్రి అంటే గడిచిన రాత్రి 3 గంటలకి పోలీసు వారి దగ్గర నుంచి సమాచారం వచ్చిన తరువాత నేను నా సిబ్బంది ఈ చెక్పోస్ట్ సెంటర్ వెనుకొండలో ఒక జింకను లోకల్ డాగ్స్ ఎంబడిపడి ఒకళ్ళు దర్శనాయని దానికి గోడ తగిలి కింద పడి ఉందని చెప్పి సమాచారం వెళ్ళాము. ఇది చూస్తే బాగా ఇంజూర్ అయి ఉంది. ఇమీడియట్గా దాన్ని ఆఫీస్కి తరలించి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే 4:30 ఆ టైంలో అది చనిపోవడం జరిగింది. ఈ జింక రాత్రి నిన్న సాయంత్రం జరిగిన ఈ ఉరుములు వర్షానికి బెదిరి మనకు పట్టణం దగ్గరికి వచ్చింది. ఈ లోకల్ డాగ్స్ ఎంబడి పడడంతో అది బాగా స్పీడ్గా రన్నింగ్ చేసుకుంటూ వచ్చి ఆ గోడను దుద్దుకోవడం వల్ల నోటికి బాగా దెబ్బ తగిలింది.
కుక్కల కొంచెం వెనకాల గొడవల మీద అక్కడ కరిసిన గాయాలు ఉన్నవి. ఈరోజు తీసుకుని వచ్చి పోస్ట్ మార్టం చేయించాము. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పైఅధికారులకు నివేదిస్తాము. ముఖ్యంగా వినుకొండ అటవీ ప్రాంతం బొల్లాపల్లి, ఈపూరు, నాయుడుపాలెం ఈ ఏరియాస్లో ఎక్కువగా మనకి వన్యప్రాణులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మనకు నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యము మన పక్కనే ఉంది. జనరల్గా పులులు కూడా వాటి యొక్క పెరిఫరీని సుమారుగా ఒక 50 కిలోమీటర్ల పరిధిలో పెంచుకుంటూ వస్తుంటాయి. అక్కడ 73 పులులు వృద్ధి చెందినాయి. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో 73 పులులు అభివృద్ధి చెందడము, వాటి టెరిటరీ అక్కడ సరిపోకపోవడము, ప్రస్తుతానికి మన పల్నాడు జిల్లాకి ఒక 2 పులులు కూడా రావడం జరిగింది. ఇంతటితో వినడం సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.